చాలా జీవిని గారిని ఎప్పుడైనా కలిసారా లేదు కలవలేదు ఎలా అనిపిస్తుంది తన ట్వీట్స్ చూసి ఉంటారు తన స్పీచెస్ మీరు విని ఉంటారు కదా అంటే చాలా అయితే అంటే ఆయన గురించి ఏం అభిప్రాయం చెప్పినా అది వేరే ఎటో ఏటో వెళ్ళిపోతుంది చెప్పడం ఉంది ఆయన సగం పిచ్చోడు అంతే ఓకే ఎందుకంటే అమ్మాయిలకి అక్కడ క్రీమ్ రాసి నాకుతున్న ఫోటోలు పెట్టడము మీ తాయిస్ చాలా బాగున్నాయని చెప్పడము చాలా క్లోజ్గా వల్గర్గా ఉన్న వీడియోస్ ఫొటోస్ పెట్టడము అప్పుడప్పుడు సమాజంలోని కొన్ని సున్నితమైన విషయాల మీద బోల్డ్గా మాట్లాడము విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడము ట్విట్ చేయడము ప్రవర్తించడం చేస్తూ ఉంటాడు మధ్యలో దేవుడు అనే అంశానికి వచ్చినప్పుడు చాలా లాజిక్గా లేడని చెప్తాడు నేను ఆయనలో ఆ లాజిక్ మాత్రం ఫ్యాన్ని నా ఇష్టం అనే పుస్తకం మొత్తం చదివాను ఆయనకు అభిమానిగా ఉన్నాను కానీ నేను ఆయన అభిమానిని అనగానే నాకు ఆయనలోని చెడు కూడా కనిపిస్తుంది కాబట్టి నేను ఏది మంచో గదే తీసుకుంటాను అలాగే నేను రాముడిలో కొన్ని మంచి తీసుకుంటాను ఏం నచ్చే రాముడిలో ఏ రాము రాము ఇష్టం శ్రీరాముడిలోనా ఆ కథ రాసే నాటికి వాళ్ళ తండ్రికి ముగ్గురు భార్యలు కౌశల్య కైకా సుమిత్ర ఆయన అరవై వేల సంవత్సరాలు పరిపాలించినట అది పక్కన పెడితే అప్పటి వరకు ఉన్న రాజరిక వ్యవస్థలో ఆ కథ కథలో ఒకే భార్యను కలిగి ఉండాలనే అంశం నాకు బాగా నచ్చింది కానీ తమ్ముడు వచ్చి తన ప్లేస్లో పరిపాలనకి ఎలాంటి మంచి కౌన్సిలింగ్ గైడెన్స్ ఇవ్వకుండా ఆయన చెప్పులు ఇవ్వడం నాకు నచ్చలేదు తన తమ్మున్నేమో తన ఇంబడి లక్ష్మణుని తీసుకుపోవడం బాగానే ఉంది కానీ వాలిసీ గురువులు ఇద్దరు అన్నదమ్ములుగా ఉంటే అందులో చంపడం నాకు నచ్చలేదు భార్య రావణాసురుడికి ఆ స్టోరీలో ఒక కథ ఉంటుంది ఏ అమ్మాయినైనా తన ఇష్టం లేకుండా ముట్టుకుంటే తల వెయ్యి ఒక్కలై చచ్చిపోతాడని రాసి ఉంటుంది మరి ఈ ఈ వాక్యం ఈ వాక్యం ప్రచారంలో ఉన్నప్పుడు సీతమ్మ తల్లిని ప్రెగ్నెన్స్ అయినప్పుడు ఎవరో అన్నారని మళ్ళీ చాకలైన నింద చేస్తూ ఉంటారు చాకలైనలాగా ఆడాడ తిరిగి వస్తే నేను మళ్ళీ వానే నేను అన్నారు శ్రీరామచంద్రుడి అనుకుంటున్నావా అని చాకలైన అన్న మాట ఈయన చెవులో పడి నిండు గర్భిణిని ఆ అడవిలో వదిలేసి చంపేసి ఆమె కనుగుడ్లు తీసుకురమ్మని లక్ష్మణుడికి చెప్పడం నాకు నచ్చలేదు సో రాముడిలో ఒక భార్యను చేసుకోవడం బాగా నచ్చింది తండ్రి మాట జీవదాటకుండా ముందుకు సాగడం నచ్చింది కానీ అది డెమోక్రటిక్గా అనిపించలేదు ఓకే ఇప్పుడు మీరు అన్న రాజీవి గారి గురించి సగం పిచ్చోడనిపిస్తుంది నా ఇష్టం పుస్తకాన్ని మొత్తం చదివాను అని మీలాగే చాలామంది నెటిజన్స్ ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చేసే ట్వీట్స్ అమ్మాయిల గురించి కానీ లేదంటే తన ఇష్టాలు బాహాటంగా స్వతంత్రంగా ఎక్స్ప్రెస్ చేసే తన తత్వాన్ని మాట్లాడుతూ ఉంటారు తిడతారు పొగుడుతూ ఉంటారు మీలాగ కొంతమంది పిచ్చోళ్ళని కూడా అంటూ ఉంటారు అలాగే బైరి నరేష్ కూడా ఏదో మానసిక జబ్బుతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు తనకు కూడా ఏదో మానసిక వ్యాధి ఉంది అని చెప్పి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు తప్పకుండా ఎందుకు ఉండకూడదు వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఎలాంటి మానసిక జబ్బుతో బాధపడుతున్నారు మీరు వాళ్ళు కదా ఇప్పుడు నేను ఎం చదువుకున్నాను ఎంఎస్సీ సైకాలజీ చదువుకున్నాను కౌన్సిలింగ్ అండ్ గైడెన్సీ సైకాలజీ చదువుకున్నాను పిహెచ్డీ చేశాను ఓ టీచర్ ట్రైనింగ్ కూడా చేశాను ఎంఏ చేశాను ఎంఎఆర్ఎం చేశాను ఎంతప్పుడు తోకుంది నాకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి నన్ను పిచ్చివాడు అనుకుంటున్నాడు అలా అన్న వ్యక్తి స్థాయి ఏంటి నా నా పిచ్చితనాన్ని నిర్ధారించే అర్హత ఉన్న వ్యక్త నా పిచ్చితనం వల్ల ఆయనకి ఏం నష్టం జరిగింది సమాజానికి ఏం నష్టం జరిగింది అతని వ్యక్తిగత తెలివితేటలు ఏంటి ప్రావీణ్యం ఏంటి అది ఆయన అడిగితే తెలుస్తుంది అన్న వ్యక్తులకు తెలుస్తుంది నన్ను నూటికి సగం మంది పిచ్చోడు అనుకుంటామే తొంభై తొమ్మిది శాతం మంది నన్ను పిచ్చోడు అనుకోవాలని కోరుకుంటున్నాను నూటికి తొంభై తొమ్మిది శాతం ఎందుకంటే పది కోట్ల మంది తెలుగువారు ఉన్నారు నూట యాభై కోట్లతో నాకు పెద్ద సంబంధం లేదు ఈ పది కోట్లలో ఒక్క కోటి మంది మాత్రమే నన్ను అనుకరించి సారీ ఒక కోటి కూడా కాదు నూటికి తొంభై తొమ్మిది అంటే ఒక కోటికి ఒక లక్ష మంది చొప్పున పది కోట్ల మందిలో ఒక పది లక్షల మంది మాత్రమే నూటికి ఒక్కడే నేను కూడా బయర్ రెస్ ఉంటే నేను కూడా నాస్తికు నెరవై నాకు దేవుడు దయ్యం కులమతం మతం అక్కర్లేదు అంటే చాలు నాకు పది లక్షల మంది నాలుగు ఉంటే చాలు మిగతా తొమ్మిది కోట్ల తొంభై లక్షల మంది వాడు ఒప్పించోడు అనుకోని నిన్న ఐ ఐ నెవర్ ఫియర్ అబౌట్ దట్ అవసరం లేదు అలాంటి ఇన్సిడెంట్ అలాంటి మాటలతోని నువ్వు నీ కోసం బతుకుతున్నావా నీ కుటుంబం కోసం బతుకుతున్నావా నీ సమాజం కోసం బతుకుతున్నావా అన్నప్పుడు నువ్వు నీ కోసం ఏది పట్టించుకోవు ఓకే నీ కుటుంబం కోసం బతుకుతున్నప్పుడు నాకు ఆడ పులియోర వరదలలో కొట్టుకపోతున్నావు పులియోర ప్యాకెట్లు వస్తున్నాయి అంటే ఫస్ట్ మా ఇంట్లో ముగ్గురు ఉన్నారని మూడు గుంజకొత్తావు ఒక్కదాని పోయి నిజమా కాదా నీకే కావాలి నా ఇంట్లో ఎటువైనా మంచిది అనుకుంటే ఒక పొట్లం అటో ఇటో గుంజుకొని తింటావు ఫస్ట్ ఓకే నేను అట్లాంటివని కాదు కదా సో వాళ్ళు మీ పైన విష ప్రచారం చేశారు ముద్రేశారు వారు ఆ ఇన్సిడెంట్ వెనుక బీజేపీ ఉందని ఉందన్నారు బీజేపీ వాళ్ళకు దండం నేను బీజేపీకి వ్యతిరేకం కాదు ఓకే కాంగ్రెస్కు వ్యతిరేకం కాదు బీఆర్ఎస్కు వ్యతిరేకం కాదు కాస్త కూస్తో బహుజన రాజకీయాలకి నేను అనుకూలం ఇది ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను ప్రత్యామ్నాయ రాజకీయాలు కావాలి మద్యం లేని మందు లేని పైసలు పంపిణీ లేని కుల రాజకీయాలు లేని ఒక నేను ఒక అడ్మినిస్ట్రేషన్ పీజీ చేసిన వ్యక్తిగా రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి ఒక డెమోక్రటిక్ అండ్ సెక్యులర్ డిసిప్లైన్డ్ పాలిటిక్స్ కోరుకునే వ్యక్తిని కాబట్టి బీజేపీ వాళ్ళు నన్ను చెడ్డవాడని శత్రువుగా భావిస్తున్నారు అని అంటే నేనేమంటా మీ ఓటు శాతం ఎంత ఈ రెండు రాష్ట్రాలల్లో నూటికి తొంభై తొమ్మిది శాతం వ్యతిరేకించిన పర్లేదు అంటున్నా కదా మరి నాస్తిక సమాజం ఏ పార్టీని అనుకరిస్తూ ఉంటుంది అంటే వాళ్ళ ఇష్టాయిష్టాలు ఉంటాయి లేదంటే ఈ పార్టీ అభిప్రాయాలని గౌరవించి వ్యక్తికరణ చేసే అభిప్రాయాలు బాహటంగా కొన్ని సందర్భాల్లో అవసరం ఉండుంటాయి ఇప్పుడు మీరు ఏ పార్టీకి సంబంధించి అనుకూలంగా ఉన్నారని లేదంటే ఉంటాను వన్ థింగ్ ఐ వాంట్ సే ఇప్పటివరకు నేను అన్నోన్ పర్సన్ని కాబట్టి తెలంగాణ పోరాటంలో పాల్గొన్న బిడ్డగా తెలంగాణ టిఆర్ఎస్కి అప్పుడు నా నాతోటి ఉద్యమకారులకి తోడుగా నిలబడ్డాను తర్వాత జరిగిన ఎన్నికల్లో నాకు తెలిసిన వాళ్ళు నాకు నచ్చిన వాళ్ళకి ఐడియాస్ ఇవ్వడమో స్పీచెస్ రాసి ఇవ్వడమో ముఖ్యమైన వాళ్ళతో కూర్చొని ఇలా ఇలా చేయాలని గైడ్ చేయడమో నా కాంట్రిబ్యూషన్ ఇండైరెక్ట్గా చేశాను ఫస్ట్ టైమో డైరెక్ట్గా చేశాను సెకండ్ ఇండైరెక్ట్ చేశాను ఇప్పుడు నేను పాపులర్ అయిన తర్వాత వస్తున్న ఎన్నికలు ఇవి సో దీని గురించి నేను ఇంకేం నిర్ణయం తీసుకోలేదు కానీ ఒక పార్టీకి మద్దతు ఇస్తే మిగతా వాళ్ళు మనల్ని చెడ్డవాళ్ళుగా భావిస్తారు మనం ఒక పార్టీతో క్యారీ అవుతే మిగతా వాళ్ళు వీడు ఆ పార్టీ తొత్తు బానిస అంటారు కాబట్టి నేను అలా ఒక పార్టీకి బానిసగా కానీ ఒక ముద్రతో కానీ కోరుకోవట్లేదు ఇండిపెండెంట్ ఐడెంటిటీ కోరుకుంటున్నాను నేను చేయాల్సిన పనులు బోల్డ్ అని ఉన్నప్పుడు ఒక వ్యక్తి గెలుపు వ్యక్తిగతంగా కొన్ని అభిప్రాయాలు ఉండి ఉంటాయి కదా ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు సంబంధించి రాజకీయ వ్యవస్థకు సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి ఇప్పుడు టూ టర్మ్స్ గవర్నెన్స్ చూశారు బీఆర్ఎస్ది కాంగ్రెస్ ఫైట్ చేస్తోంది బీజేపీ చాలా టఫ్ ఫైట్ ఇస్తామంటోంది వాట్ ఈస్ యువర్ ఎక్స్ నేను సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నాకు ఒక ఐడియా ఉంది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి పాదయాత్ర తాను పరిపాలించడం ఆ తర్వాత సపరేట్ స్టేట్ మూమెంట్ రావటం ఆ తర్వాత నైన్ ఇయర్స్ నుంచి కేసీఆర్ గారి పాలన పక్కన చంద్రబాబు నాయుడు గారి పాలన ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలన కింద స్టాలిన్ గారి పాలన దానికంటే ముందు పళనిస్వామి మా జయలలిత గారి పాలన కేరళ నుంచి పాలన ఇక్కడ మమత పాలన దానికంటే ముందు ఉన్నటువంటి కమ్యూనిస్టుల పాలన ఇవన్నీ నేను ఒక అడ్మినిస్ట్రేటివ్ స్టూడెంట్గా రెండు వేల నాలుగు నుంచి ఉస్మానియాలో ఉన్న బిడ్డను కాబట్టి ఇరవై ఏళ్ళుగా నాకు రాజకీయాలు తెలుసు కానీ మనం భారతదేశానికి రాజరిక వ్యవస్థ వద్దని ఏక చిత్రాధిపత్యం వద్దని ఒక వ్యక్తి పాలన కాదని ప్రతి వ్యక్తి వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ని ఎన్నుకోవాలి సర్పంచ్ని ప్రజలు ఎన్నుకోవాలి ఎంపీటీసీలు ఎంపీపీ జెడ్పీటీసీలు జడ్పీ చైర్పర్సన్ ఆ తర్వాత మున్సిపాలిటీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు మేయర్లు మున్సిపల్ చైర్పర్సన్లు అలాగే ఆ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేలు వీళ్ళు ఒక ఫ్లోర్ లీడర్ని ఎన్నుకొని ముఖ్యమంత్రి ఇది సిస్టమ్ ఈ సిస్టమ్ లా లేదు నేను కుక్కకు టికెట్ ఇస్తే కుక్క కూడా గెలుస్తుంది అనేటువంటి పిచ్చి రాజకీయాలు నడుస్తున్నాయి ఇప్పటిదాకా ప్రజల్లో లేకున్నా నేను ఎక్కడికో ఏదో దేశం పోయో వెయ్యి కోట్లు సంపాదించుకొని వచ్చాను పైసలు వాళ్ళ ముఖాన పడేత్తే కుక్కల్లాగా నాకు టిక్కెట్ ఇస్తారు పైసలు ఆ మొకాన పడేతే తాగిపితే రెండు వందల మంది నా వెనకాల తిరుగుతారు నిన్న దాకా నేను జీరోలాగా ఉన్నా పైసలు ముఖాన పడేతే నేను రేపు హీరోనై అసెంబ్లీలాకెళ్తా అనేటువంటి ఒక అహంకార పో అంటే పొల్యూటెడ్ పాలిటిక్స్ జరుగుతున్నాయి సో రేపు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ప్రతి పార్టీ యజమాని టిక్కెట్ ఇచ్చేటప్పుడు వానికి ఉత్సపడాల ఇనికి టిక్కెట్ ఇస్తే ఇక్కడ ప్రజలు తన్ని తరిమేస్తారు నేను టిక్కెట్ ఇచ్చుడు కాదు ప్రజల్లో ఉన్న వ్యక్తికే ఇయ్యాలి పైసలున్న వ్యక్తికి కాదు కులం బలుపు ఉన్నవాడికి కాదు సామాజిక న్యాయాన్ని కూడా నేను పాటించాలి అనేది రావాలి ప్రజలు కూడా ఎవడెక్కు వానికి ఓటెత్తా అనేటువంటి స్వభావంలోంచి పోయి ఆలోచించి నిలబడ్డవాడు వీడు ప్రజల్లో పుచ్చినవాడా ప్రజల్లో పెరిగినవాడా వీడు ఏ ఏ సమస్య మీద ఎలా స్పందించాడు వీడి వ్యక్తిగత కుటుంబం ఎలా ఉంది వీడికి ఆర్థిక వనరులు ఎలా ఉన్నాయి వీడి ప్రవర్తన ఏంటి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఏ సమస్య మీద వీడి ఏ అభిప్రాయాన్ని చెప్పాడు అన్ని సమయాల్లో ఖాళీగా మూసుకొని తప్పు చేసిన నాయకునికి భజన చేస్తాడా ప్రజల వైపున నిలబడతాడా వీడు బతుకులో బతుకయ్యాడా మెతుకులో మెతుకయ్యాడా లేకపోతే మంచి గోల్డెన్ స్పూట్లో నుంచి వచ్చి వాని కొడుకును వీడి కొనుకాను వాని బిడ్డాను వీనిబిడ్డాను ఆనందండాను వీల భార్య లేకపోతే ఆ పాటలోంచి ఈ పాటలోకి వచ్చాడు ఈ పాటలో నుంచి ఆపాటిలోకి వచ్చాడు లేదా వెనకాల పెద్ద హోటల్స్ ఉన్నాయి లేదా కాంప్లెక్స్లు ఉన్నాయి కోట్లు ఉన్నాయి లక్షలు ఉన్నాయి భూములు ఉన్నాయి ఇవి కాకుండా ప్రజల్లో నుంచి వచ్చే మనుషులకి టిక్కెట్లు ఇచ్చడం వచ్చినప్పుడు ప్రజలు కూడా ప్రజల కోసం పనిచేసిన మనుషులు ప్రతినిధులుగా నిలబడితేనే ఓటేస్తాం ఎవరినో పట్టుకొచ్చి మా మీద పెడితే మేము ఓటేయం అనే చైతన్యం వచ్చినప్పుడు ఈ దేశం బాగుపడుద్ది దిస్ ఈజ్ మై ఒపీనియన్ సో ఏ పార్టీకి బాహటంగా అయితే మద్దతు తెలిపే ఆలోచన అరే రహస్యంగా ఓటేసే అధికారం ఇచ్చాడు కదా బాబాసాహెబ్ ఓటు రహస్యంగా ఇయ్యు పార్టీ యొక్క అభిప్రాయం వ్యక్తం చేయవచ్చు అండి అప్పుడు అంతకుముందు ఒక సంఘంలో ఉండేవాడిని ఆ సంఘం కేంద్ర రాష్ట్ర కమిటీలు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని నేను పాటించాలి ఇప్పుడు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అని స్టార్ట్ చేశాను దాంట్లో ఇద్దరే సభ్యులు ఉన్నారు ఇద్దరే సభ్యులు ఉన్నారు మా ఓట్లు ఎవరు అడుగుతాడు మా అభిప్రాయం ఎవరు అడుగుతారు నేను నా భార్య ఇద్దరమే ఉన్నాం ఇప్పుడల్లా ఓకే సో మా సంఖ్య వంద వెయ్యి అయినప్పుడు లక్ష అయినప్పుడు సొంత ఇంటికాల నిజం చేసుకోవాలనుకునే వాళ్ళకి సువర్ణ అవకాశం మార్కెట్ లోని తక్కువ ధర ఇప్పుడు ఈసీఐఎల్ క్రాస్ రోడ్ పక్కనే టూ మరియు త్రీ బెడ్రూమ్ ప్రీమియం అపార్ట్మెంట్ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ కోసం వెంటనే కాల్ చేయండి సుభప్రదం ప్రాజెక్ట్ నైన్ వన్ డబల్ జీరో డబల్ జీరో సెవెన్ టూ డబల్ ఫైవ్